విశేషం ఏంటంటే ఎందుకు ఇంత ఒక్కసారి ట్యూన్ మార్చింది? పవన్ కళ్యాణ్ ఏమన్నా తన వైఖరి మార్చుకున్నాడా? ఈరోజుకి జగన్ మీద పోరాటాన్ని పదును పెడుతున్నాడు తప్పితే తగ్గించలేదు కదా. ఉదాహరణకి మీకు ఎక్కడ దాకా అవసరం లేదు కదా, జగనన్న ఇల్లు ప్రోగ్రాం మీద నిన్ననే కదా ఆయన చేసింది. అయినా ఎందుకు ఈ బురద చల్లటం మొదలుపెట్టారు? ఎంత దారుణమైన ప్రచారాలు అంటే 2024లో జగన్ని తిరిగి అధికారంలోకి తీసుకురావటానికే ఇప్పుడు ఈ స్టాండ్ తీసుకున్నాడు పవన్ కళ్యాణ్. అంటే ఏంటి, డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం మొదలుపెట్టింది ఈ యెల్లో మీడియా. క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు, ఊహించిందే. రెండోది ఏం చెప్పారు, అసలు జగనే మోడీ ద్వారా ఈ చెప్పి పవన్ కళ్యాణ్ని ఇలా మార్పిచ్చాడట. జగన్ మోడీకి చెప్తాడా? అసలు అతకాలి కదా ఇవన్నా. మేధావులు మాట్లాడుతున్నారు, ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి మేధావులు. ఏంటి, జగన్ అట మోడీకి చెప్పాడు? జగన్కి అంత సీన్ ఉందా? మోడీ దగ్గర మోడీని చెప్పి కన్విన్స్ చేసుకునేటువంత సీను జగన్కి ఉంటుందా? మోడీ దగ్గర హేమాహేమీలే బొక్క బొర్ల పడతారు. మోడీ దగ్గర ఆయనకు కావలసిన ఏదో బతిలాడుకొని చేయించుకుంటాడేమో, కానీ వ్యక్తిగత ఏమన్నా ఈయనెళ్ళి జగన్ మోడీని కన్విన్స్ చేసేట, మోడీని ఒప్పించగలిగినటువంటి ఇదట. అసలు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియట్లా.